నమస్తే నేను మీ వాసుదేవన్ జనసేనాని కమాండర్ ఇన్ చీఫ్ పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ ల్యాండింగ్కి అనుమతి లేదని చెప్పేసి బి అధికారులు చెప్పడంతో కొత్త కాంట్రవర్సీ క్రియేట్ అయింది ఇన్ఫ్యాక్ట్ భీమవరంలో జరిగే పర్యటనలో ఆయన భీమవరం ఒక ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్లో ఆయన హెలికాప్టర్ ల్యాండ్ అవ్వాల్సింది అక్కడ నుంచి ఆయన భీమవరంలోను తర్వాత అమలాపురం కాకినాడ రాజమహేంద్రవరం ఈ నాలుగు చోట్ల జరిగే సభలకి ఆయన ప్లాన్ చేసుకున్నారు అయితే హెలికాప్టర్ దిగేందుకు అనుమతులు ఇవ్వకపోవడంతో ఆయన పర్యటన వాయిదా వేసుకోవాల్సి వచ్చింది దీని మీద ఆయన హైకోర్టును ఆశ్రయిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అర్థం కాని విషయం ఏంటంటే కోతిపుండు రాక్షసు చేసుకోవడం అంటారు ఆయన హెలికాప్టర్కి పర్మిషన్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది ఏంటండి ఒకవేళ నిజంగా అనుమతి అక్కడ ఆ ల్యాండ్ సవ్యంగా లేదు దిగటానికి పనికిరాదు లేకపోతే వాతావరణం అనుకూలించట్లేదు ఈ టెక్నికాలిటీస్ చూపిస్తున్నారు మరి ఇదే టెక్నికాలిటీస్ అన్ని చోట్ల చూపించాలిగా అందరికీ చూపించాలిగా ఆయన మీద ఎందుకు ప్రత్యేకంగా కక్ష పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఇన్ఫాక్ట్ భీమవరంలోని విష్ణు ఇంజనీరింగ్ కాలేజీలో హెలిపాడ్ వద్ద దిగేందుకు కళాశాల యాజమాన్య నుంచి అనుమతి కూడా తీసుకున్నారు ఆయన అయితే అక్కడ ల్యాండింగ్ అనువుగా ఉండదంటూ బి అధికారులు అనుమతి నిరాకరించడంతో తప్పనిసరి పరిస్థితులై ఆయన వాయిదా వేసుకోవాల్సి వచ్చింది పద్నాలుగవ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు జరగాల్సిన ఈ భీమవరం అవలాపురం కాకినాడ రాజమండ్రిలో చేపట్టాల్సిన సమావేశాలను పార్టీ హెడ్ క్వార్టర్స్ నిర్ణయిస్తున్నారు పార్టీ ముఖ్య నాయకులతో భేటీకి కూడా ఏర్పాట్లు చేశారు సో దీని మీద న్యాయ పోరాటం చేయడానికి పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు సో దీనివల్ల ఏంటంటే మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఒరిగేదేమో తెలియదు కానీ ఇచ్చే ఇబ్బందులు ఉంటాయి చూసారా ఈ ఇబ్బందుల్ని మరి ఏ రకంగా అధిగమిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది చూసుకోవాల్సిన విషయం ఇంకొకటి ఇలాంటి పనులు చేయటం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే ఆయనకి ఏదో ఇబ్బందులు క్రియేట్ చేస్తే మైలేజ్ తమకు అనుకూలంగా మారుతుందని ఉన్న వైసీపీ నాయకులు ఆలోచించినా కానీ అనవసరంగా నాలకు పోయేది నెత్తికి రాసుకోవటం అవుతుంది ఆయనకు అనుమతి ఇచ్చి నిజంగా ఇఫ్ ఎవ్రిథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ అంటే ఆ మాత్రం హెలికాప్టర్ దిగడానికి కావాల్సిన అనువైన వ్యవస్థ ఉంటుంది అది చెక్ చేసుకుని వీళ్ళు పర్ వీళ్ళు ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకొని పర్మిషన్కి అప్లై చేస్తుంటారు పర్మిషన్ డినై అయింది ఆయన వస్తారు నాలుగు సమావేశాలు పెట్టుకుంటారు భీమవరం ఇంకా రాజమండ్రి కాకినాడ అమలాపురం ఈ నాలుగు చోట్ల తిరుగుతారు ఆ తిరిగి ఆయన ఏదో సమావేశాలు పెట్టుకొని ఆయన మాట్లాడుకొని వెళ్ళిపోతారు దానివల్ల వైసీపీకి అధికార వైసీపీకి వచ్చే నష్టం ఏంటి ఒకటి రెండోది ఏంటంటే ఈ కార్యక్రమాలు పెట్టుకోవడం ద్వారా ఆయన వంతున ఆయన ప్రచారం చేసుకుని వెళ్ళిపోతే మీ మీద దాడి కూడా ఉండదు కదా పాలకపక్షం మీద దాడి కూడా ఉండదు కదా అయినా కూడా మనకి అది పట్టల ఒకటి ఆలోచించాలి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ పాలక వైసీపీ కానీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ రకమైన వ్యవహారాలు చేస్తే మైలేజ్ ఏమన్నా వచ్చేది ఏదన్నా ఉంటే అది పవన్ కళ్యాణ్ గెలుతుంది లేకపోతే జనసేన టీడీపీ కూటమికి వెళ్తుంది లేనికాడికి ఎందుకు ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయనే దాని మీద వైసీపీ పాలక వైసీపీ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది మాటి మాటికి పాలక అనే మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే పాలక పక్షంలో ఉన్నప్పుడు మనకి తెలియకుండా కొన్ని పెరపెరలు మన పక్కన వచ్చి చేరతాయి అది అందరికీ వర్తించకపోవచ్చు బట్ వర్తించిన వాళ్ళకి మాత్రమే వర్తించే వాళ్ళకి మాత్రమే ఈ సెంటెన్స్ నేను ఈ పదం నేను వాడుతున్నా పెరపెరలు అంటే ఎక్కడ లేని అభిజాత్యాలు గోరేచనాలు వచ్చి చేరుతాయన్నమాట ఎందుకు ఆయనకి ఇస్తే ఇస్తే ఇబ్బంది ఏంటి వస్తే కాకినాడ వస్తే ద్వారంపూడి రెడ్డి గారి గురించి మాడతాడు అంతే కదా వెళ్ళిపోతాడు ద్వారంపూడికి మైలేజ్ వస్తుంది ఇప్పుడు ఇలాంటివి ఒక్క ఊళ్ళో ఒకళ్ళ గురించి మాడతాడు అమలాపురం వెళ్తే ఎవరి గురించో మాడతాడు మాట్లాడినియండి డెమోక్రసీలో ఆ మాత్రం స్వేచ్ఛ లేదా ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడితే ఒకవేళ మాట్లాడకూడదు ఏమన్నా మాట్లాడితే ఆయన ఎక్స్పోజ్ అవుతాడు అది మీకు అడ్వాంటేజ్ అవుతుంది కదా ఈ మాత్రం లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు దీనికన్నా రాకెట్ సైన్స్ చదవమని ఎవరైనా వైసీపీ వాళ్ళకి చెప్పారా సో డెమోక్రటిక్ స్పెక్ట్రంలో అందరూ ఉండాలండి అందరూ ఉండాలి అన్ని పార్టీలు ఉండాలి సరే ఎవరెవరు స్ట్రెంత్ని బట్టి వాళ్ళు వాళ్ళు సభలో ఎంటర్ అవుతారు క్వశ్చన్ చేసేవాడు అంటూ లేకపోతే పాలక పక్షానికి కొన్ని అక్కర్లేని అంగాలు పుట్టుకొస్తాయి అంటే చేతికి ఆరో వేలు లాగా అనమాట అలాంటివి పుట్టుకొస్తాయి కొందరికి ఏంటంటే అహంకారంతో కూడిన తలలు కూడా పక్కన మొలుస్తాయి సో ఎక్కడ అక్కడ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలి డెమోక్రసీలో మనం నమ్మేదే అది బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడే పాలకపక్షం బ్రహ్మాండంగా పనిచేస్తుంది సో ఎవరు బలమైన ప్రతిపక్షంగా మారుతారు ఎవరు పాలకపక్షంగా మారుతారు అనేది ఈ రెండు నెలలో ఎన్నికలు జరగానే తెలిసిపోతుంది బట్ ఈ లోపల నడవాల్సిన వాళ్ళు భూమి మీద నడవాల్సిన వాళ్ళు భూమి మీద నడిస్తేనే అందరికీ మంచిది రాష్ట్రంలో